పోలవరం అనే వచ్చా. చాలా దారుణం. పోలవరం అంతా ముంపు ప్రాంతాలు. ఆ మండలాలు నేనే తీసుకొచ్చి ఏడు మండలాలు ఆ రోజు పోరాడి కేంద్రంతో ఒకవేళ ఏడు మండలాలు ఇవ్వకపోతే పోలవరం పూర్తి కాదు, దానివల్ల నేను ముఖ్యమంత్రి లాభం లేదు, కాబట్టి ఏడు మండలాలు ఆంధ్రాకి ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మొండి గట్టిగా పట్టుబట్టి ఆ ఏడు మండలాలు తీసుకొచ్చాను. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? త్యాగం చేయడానికి వచ్చారు. వాళ్ళ భూములు కానీ వారసత్వంగా వాళ్ళు ఉండే గ్రామాలు కూడా వదులుకొని ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఆరండారు అడిగారు. వాళ్ళు అడిగింది భూములకి ఎంత డబ్బులు ఇవ్వాలని ఇమ్మన్నారు, గిరిజన భూములకి భూములు కొనిమ్మన్నారు, ఇలాంటివి అడిగితే ఇండ్లు కట్టించమన్నారు, ఇవన్నీ అడిగితే ఏమి ఇవ్వకుండా నిన్న వరదలు వస్తే వాళ్ళని గోదావరిలో ముంచేశాడు. చాలా దారుణమైన పరిస్థితి. కనీసం నేనున్నప్పుడు అనేక విధాలుగా డబ్బులు ఇచ్చాము. ఒక ఇల్లు ఎవరైనా పోతే, శాశ్వత ఇండ్లు పోతే 50,000 ఇచ్చాను, తాత్కాలికంగా గుడిసె పోయినా 25,000 ఇచ్చాను. ఇతను ఇచ్చింది ఒకరుంటే 1,000 అంట, ఇద్దరుంటే 2,000 అంట, ఇది ఆర్థిక సహాయం అంట. 5 కేజీలు బియ్యం, ఒక టమోటా, ఒక పొటాటో, ఒక ఉల్లిపాయ. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు ఇప్పటికి దగ్గర 30-35 వేల మందికి మనమే 5 కేజీలు బియ్యం, అదే మరి 250 రూపాయలు ఖర్చుతో ఒక్కొక్క బ్యాస్కెట్ తయారు చేసి పంపించాం, కూరగాయలు ఇవన్నీ పంపించాం. ఇంకా ఎంతమంది ఉన్నారో 20,000-15,000 వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అల్టిమేట్గా నేను ఒకటే వాళ్ళకి హామీ ఇచ్చా, మీకు అండగా ఉంటా, పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తా. జిల్లా ఏర్పాటు చేయడమే కాదు, ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అన్ని విధాల గిరిజన ప్రాంతాన్ని పైకి తెస్తానని వాళ్ళకందరికీ హామీ ఇచ్చా.